లో హీరో క్యారెక్టరైజేషన్ బాడీ లాంగ్వేజ్ పై స్టోరీని రాయగల దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు డాషింగ్ డైరెక్టర్ అనిపించుకున్న పూరి తనతో సినిమాలు చేసిన హీరోలందర్నీ ఎన్నడూ వేలో చూపించి బ్లాక్ బస్టర్స్ తీశాడు మరోవైపు అర్జున్ రెడ్డి లాంటి మ్యాస్యూ హీట్తో తో ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకున్న హీరో విజయ్ దేవర్కొండ కేవలం విజయ్ యాటిట్యూడ్ డైలాగ్ డెలివరీతోనే సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు మరి డాషింగ్ డైరెక్టర్ రౌడ్ హీరో కాంబినేషన్లో సినిమా అంటే అంచనాలు మామూలుగా ఉండవు విజయ్ తీవ్రకొండను పాన్ ఇండియా హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా లైగర్ మరి ఈ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే కరీంనగర్కు చెందిన బాలమణి తన కొడుకు లైగర్తో కలిసి ముంబైలో చాయ్ బండి నడుపుతుంది ఎలాగైనా తన కొడుకుకు లైగర్ని బాక్సింగ్లో నేషనల్ ఛాంపియన్గా చూడాలనేదే ఆమె కోరిక సొంతూరు నుండి ముంబైకు వచ్చి లైగర్ని ఓ ఫేమస్ బాక్సింగ్ కోచ్ దగ్గర జాయిన్ చేస్తుంది ఈ క్రమంలో పుట్టకతో నతి ఉన్న లేగర్ కి డబున్న ఫ్యామిలీకి చెందిన తానియా తారసపడుతుంది ఈ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది కొద్ది రోజుకే కొన్ని కారణాల వల్ల లవ్ బ్రేకప్ అవుతుంది అప్పటి నుండి కెరీర్ పై ఫోకస్ పెట్టిన లైగర్ నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ కి లాక్ష్యంగా పెట్టుకుంటాడు ఈ నేపథ్యంలో లైగర్ లైఫ్ లోకి పలు షాకింగ్ క్విస్ట్లు ఎంటర్ అవుతాయి మరి లైగర్ బాక్సర్ గా ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలిచాడా లేదా తానియాతో లవ్ ఎందుకు బ్రేక్అప్ అయింది లైగర్ లైఫ్లో వాళ్ళమ్మ పాత్ర ఎంతవరకు ఉంది చివరిగా లైగర్ ఏం సందేశం ఇచ్చాడు అనేది ఈ సినిమా అసలు కథ ఇక పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో సినిమా అని అనౌన్స్ చేసినప్పటి నుంచే ఈ పై అంచనాలు పెరిగిపోయాయి హీరోల క్యారెక్టర్ యాటిట్యూడ్తో పాటు సినిమాలు తీసే పూరికి ఆల్రెడీ తనకంటూ ఓ యాటిట్యూడ్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండతో మూవీ అంటే ఎలాంటి కొత్త బ్యాడ్ లాంగ్వేజ్ చూపిస్తాడు అనే ఆసక్తి పెరిగింది ఇక ట్రైలర్లో చూపించినట్లుగానే బాక్సింగ్ రింగ్లో విజయ్ లైగర్ బెన్ను అనౌన్స్ చేస్తూ హీరో క్యారెక్టర్ని పరిచయం చేస్తారు ఏ ఏమాత్రం ఆలస్యం చేయకుండా హీరో తల్లి క్యారెక్టర్ ఇద్దరు ముంబైలో ఛాయబణి నడపడంతో కథ మొదలవుతుంది హీరో పవర్ఫుల్ అని తెలియడానికి ఓ ఫైట్ తో క్యారెక్టర్ ని అతనికి ఉన్న నత్తిని పరిచయం చేశాడు దర్శకుడు ఆ తర్వాత తల్లి కొడుకు ముంబై రావడానికి కల కారణం ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెబుతూనే హీరో లక్ష్యమేంటన్నది కూడా చూపించారు కాకపోతే హీరోకి నత్తి ఉండడం అనేది కొత్తగా డైరెక్టర్ పూరి హీరోలంతా సినిమాలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా గలగలా మాట్లాడుతూ మాస్ డైలాగ్స్ కొడుతూ ఉంటారు అదే ఇక్కడ విజయ్ అయితే ఇంకా తన స్ట్రైట్ ఫార్వర్డ్ డైలాగ్స్ తో అదరగొట్టగలిగేవాడు కానీ హీరోకి నత్తి ఎందుకు పెట్టాడు అనేదే అర్థం కాలేదు ఇక నత్తి ఉన్న విజయ్ నోటి నుండి పూరి మార్క్ మాస్ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అది కష్టమే ఇక బాక్సింగ్ ట్రైనింగ్లో చేరాక హీరోయిన్ పరిచయమైన మొదటి రోజు నుంచి ఆ నెక్స్ట్ డేనే హీరోయిన్ ఇంటికి రావడం అక్కడి నుండి ఎన్నో లవర్స్ లవస్గా ఉన్నట్లు బిహేవ్ చేయడం కాస్త ఓవర్గా అనిపిస్తుంది ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ని చాలా తేలికగా చూపించాడు దర్శకుడు ఎంత ట్రెండ్ మారినా అమ్మాయిలను సినిమాలో అయినా అందంగా హుందాగా చూపిస్తే బాగుంటుందని ప్రేక్షకుల అభిప్రాయం ఈ సినిమాలో హీరోయిన్ డ్రెస్సింగ్ స్టైల్ అంతా టాప్ టు బాటం అందాల ఆరబోతకే కేటాయించారు అనేది సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళకి అర్థమవుతుంది హీరో అందరినీ ఓడించి నేషనల్ ఛాంపియన్షిప్ కొట్టడంతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది సెకండ్ హాఫ్లో హీరో తల్లికి హీరోయిన్ కి మిగతా క్యారెక్టర్స్ కి పెద్దగా స్కోప్ ఉండదు అక్కడక్కడా కనిపిస్తూ ఉంటారు లైగర్ కి కోచ్గా రోనిత్ రైని చూపించిన మేకర్స్ లైగర్ తండ్రి కూడా ఒకప్పుడు పాపులర్ బాక్సర్ అని చెప్పి ఎక్కడ కూడా అతని పాత్రను పరిచయం చేయరు ఇక పూరి మార్క్స్ ఫైట్స్ ఉన్నాయి కానీ ఎక్స్పెక్ట్ చేసిన మాస్ ఎలిమెంట్స్ డైలాగ్స్ ట్విస్ట్లు అదిరిపోయే పాటలు హీరో బాడీ లాంగ్వేజ్ ఇలా ఏ విషయంలోనూ పూరి మార్క్ కనిపించలేదు సినిమాలో సరైన ఎమోషన్స్ తల్లి కొడుకు మధ్య బంధం లవ్ సీన్స్ ఏవీ కూడా బలంగా లేవనే ఫీలింగ్ కలిగి ప్రేక్షకులకు బోరింగ్ అనిపించక కమర్షియల్ ఎలిమెంట్స్ పై ఫోకస్ పెట్టిన డైరెక్టర్ సినిమా సోల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ గురించి ఎక్కడా గొప్ప సీన్ ఎమోషనల్ క్రియేట్ చేయలేదు మధ్య మధ్యలో సినిమాకు లేగర్ అనే టైటిల్ అసలు సెట్ కాలేదేమో అనిపిస్తుంది టైటిల్లో ఉన్న పవర్ క్యారెక్టర్స్ లో లేదు క్లైమాక్స్లో లెజెండ్ మైక్ టైసన్ ఎపిసోడ్ బాగుంది కానీ అక్కడక్కడా టైసన్ క్యారెక్టర్ని కామెడీ చేసేశాడు దర్శకుడు హీరోకి రోల్ మోడల్ గా చూపించిన మైక్ టైసన్ని హీరోనే కొట్టడం మింగుడుపడదు అందులోనూ అన్నింటిలో కంటే ఈ సినిమాలో బూతులు ఎక్కువగా వాడారు బీప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి ఇక ఈ సినిమా కథ రొటీన్ స్క్రీన్ ప్లే స్ట్రాంగ్గా లేదని గా విజయ్ దేవరకొండ అదరగొట్టాడనే చెప్పాలి ఈ క్యారెక్టర్కి న్యాయం చేశాడు హీరో తల్లిగా రమ్యకృష్ణ పవర్ఫుల్గా ఉంది హీరోయిన్ ని కేవలం గ్లామర్ కోసమే పెట్టినట్లు అనిపిస్తుంది క్యారెక్టర్ చాలా వీక్ మిగతా క్యారెక్టర్స్ అన్ని వాటి పరిధి మేరకు ఆకట్టుకున్నాయి డైరెక్టర్ పూరి మార్క్ మిస్ అయిన మార్షల్ ఆర్ట్స్ మూవీ ఇది విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ బాగుంది సాంగ్స్ మేజర్ మైనస్గా చెప్పొచ్చు ఒక్క సాంగ్ కూడా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండదు లిరిక్స్ అసలు అర్థం కావు సునీల్ కశ్యప్ పిజియం పర్వాలేదు నిర్మాణ విలువలు బాగున్నాయి అయితే ఎంచుకున్న నేపథ్యం వైపు కాకుండా కథ రొటీన్ మల్పులు తిరగడంతో యావరేజ్గా అనిపిస్తుంది ఇక విజయ్ దేవరకొండ యాక్షన్ యాక్షన్ ఎపిసోడ్స్ ఫైట్స్ మైక్ డెక్సన్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్గా చెప్పొచ్చు కథాకథనాలు డైలాగ్స్ సాంగ్స్ హీరోయిన్ ఈ సినిమాకు మైనస్గా ఇక చివరగా ఈ సినిమా గురించి ఒకే ఒక మాటలో మిస్ ఫైర్ అయిన లైగర్ పంచ్ అని చెప్పొచ్చు